ఎవరు తగ్గట్లేదని అర్థమైపోయింది రఘు గారు. ఏంటి మీరు వాకింగ్ మైక్ అటిచ్చేయమంటారా? మైక్ కూడా అటేనా? సరే ఇప్పుడు ఎవరు మాట్లాడాలి అనే దాని మీద మనకి చిన్న కాంపిటీషన్ నడుస్తుంది కాబట్టి కాళ్ళగజ్జ కంకాలమ్మ వేగు చుక్క వెలగ మొగ్గ మొగ్గ కాదు మోటార్ నీరు నీరు కాదు నిమ్మల బావి బావి కాదు బచ్చల కూర కూర కాదు పనస పండు పండు కాదు పాపాయ కాలు కాలు తీసి కడగబెట్టు తీసుకో. అంత పద్యం పాడడం ఎందుకు అప్పుడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా గురువు గారు నన్ను ఎంకరేజ్ చేసిన గురువు గారు వీళ్ళిద్దరికి, ఎందుకంటే నా చాలా అంటే వరంగల్ ఈవెంట్ అనగానే ఒక స్పెషల్ ఉంటుంది. ఈ స్పెషల్ ఏంటంటే జబర్దస్త్లో నాకు అవకాశం ఇచ్చిన మా చంద్రన్న నా గురువుగారి కోసం ఒకసారి గట్టిగా చప్పట్లు. అలాగే కారుమంచి రగన్న రూలర్ రగన్న మా అందరికీ పర్సనాలిటీ ఎంత పెద్దదో ఆయన మనసు కూడా అంతే మంచిది. వరంగల్కి వచ్చిన మా కారుమంచి రగన్నకు ఒకసారి గట్టిగా చప్పట్లు. వెల్కమ్ చెప్పాలి తమ్ముడు. ఓరుగల్ గురించి మన కళ్యాణ్ చక్రవర్తి బాగా గొప్పగా చెప్పాడు. భద్రకాళి దేవత ఇక్కడే ఉంది, ఎవరన్నా రండి మీకు నేనున్నా అని చెప్పింది. అలాగే శివయ్య ఇక్కడే కొలు ఉన్నాడు మన వేయి స్తంభాల గుడి సిద్ధేశ్వరాలయంలో. అన్నా గోపిచంద్ అన్న మా వరంగల్ సాక్షిగా మీరు అనుకున్న రిజల్ట్ ఇస్తుంది మా వరంగల్. మీకు ఈ వరంగల్ నమ్ముకొని వచ్చిన వాళ్ళు ఎవరు బంగపల్లే, మన రాధామోహన్ గారు కూడా ఇక్కడే చదువుకున్నారు. అలాగే మా గురువు గారు తన సర్వీస్ పేరు మీద పాములపర్తి రామారావు గారు కూడా ఓరుగల్లనే ఉన్నాడు. ఆయన దయ వల్ల ప్రతి రెండు స్టేట్ల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని నేనే పంపిస్తూ ఉంటా. అలాగే హర్షన్న సేమ్ మా వరంగల్ వాసులందరి సాక్ష్యం, మా యూత్ అందరి తరఫున, మా చెల్లెలందరి తరఫున, వీళ్ళందరి తరఫున వెల్కమ్. ఎందుకంటే మీరు ఇక్కడ ఈవెంట్ పెట్టడం చాలా చాలా ఆనందకరం. ఆ శివయ్య అనుగ్రహం 8వ తారీఖున మార్చి నెల ఎంత డమరుకంగా ఉంటుందో మీరు చూస్తారు. ఆల్ ది బెస్ట్, ఆల్ ది సక్సెస్. అలాగే మాలవిక కూడా నీకు కూడా ఆల్ ది బెస్ట్, ఆల్ ది సక్సెస్. ఓకే థ్యాంక్ యూ. ఈ ఇంత తక్కువనే మాట్లాడదామని ఫిక్స్ అయినా, ఎందుకంటే మిగతాదంతా సక్సెస్ మీట్లో మాట్లాడతా. గోపిచందన్న లవ్ యూ లవ్ యూ. మీకు మీతో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ముగ్గురు మనుషులు ఇక్కడ చాలా మంచి వాళ్ళు. ఒకటేమో ప్రొడ్యూసర్గా రాధామోహన్ గారు, అలాగే హీరో గోపిచందన్న గురించి మేము చాలా విన్నాం. మంచి హీరో మంచి హీరోని ఈ సినిమాలో పనిచేశాం. అలాగే డైరెక్టర్ హర్ష గారు కన్నడ తీసుకుపోతాను మాటిచ్చాడు, నీకు టెన్షన్ లేదు. ఓకే అక్కడ కూడా ఈవెంట్ చేద్దాం మన ఇద్దరం. ఓకే థ్యాంక్ యూ లవ్ యూ. గోపిచందన్నకు ఒకసారి గట్టి ఐ లవ్ యూ చెప్పండి. ఐ లవ్ యూ గోపన్న, లవ్ యూ రవి. మరి ఆయన ఒంగోలు నుంచి వరంగల్కి వచ్చినప్పుడు ఆ మాత్రం ఉండాలి కదా బుజ్జి, అందుకే నన్ను పెట్టుకున్నారు. మరి లేకపోతే మాకు నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడితే అరెస్ట్ చేయడానికి అక్కడ పోలీసు కూర్చున్నాడు చూసావా? పోలీస్ ఒకసారి రామా, ఎట్లా మాట్లాడాడు? పోలీస్ డ్రెస్ చెప్తే పోలీస్ డ్రెస్ రండి. గుడ్ మార్నింగ్ ఆఫీసర్, నేను మంచోని అని నువ్వు చెప్పుకుంటే సరిపోదు. చేసేటువంటి చేష్టలు కూడా అలాంటిగా ఉంటాయి. అన్న మనది ఏ బ్యాచే? సాయంత్రం బ్యాచా పొద్దున బ్యాచా? సాయంత్రం బ్యాచే. అరే మా ఆఫీసర్ మంచోడు. ఆఫీసర్ అరెస్ట్ హిమ్. లేదు మమ్మల్ని అరెస్ట్ చేయరు. ఎందుకు చేయదు? ఇచ్చినా కదా మామూలు. నువ్వు రచ్చేస్తావంటే నీకు అరెస్ట్ చేయడానికి స్టేజ్ మీదకి వచ్చిన. అబ్బో అట్లా చేయగలను, దండం పెడతానా? అంటే బాగా భీమా చూసి ఇన్స్పైర్ అయినట్టున్నాడు ఆఫీసర్. ఒక్క నిమిషం, వీళ్ళు కూడా మాట్లాడేస్తున్నారు. ఓకే థ్యాంక్ యూ సుమ. థ్యాంక్ యూ అక్కేంటి, నాకన్నా మినిమం 17